అయిపోయింది. షెడ్ వర్కర్స్ నర్త ఏంటి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మరి ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి, వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు రెండు టీంలో ఏర్పడి ఒక టీం వచ్చి మార్నింగ్ 6 to 9 వర్క్ చేస్తూ ఉన్నాం, ఇంకో టీం వచ్చి ఈవినింగ్ 6 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వర్క్ ఇంకా రెండు షిఫ్ట్లలో వర్క్ చేస్తూ ఉన్నారనమాట. మరి భగవంతుడి కాలు కంప్లీట్ అయ్యాయి. దాంతోపాటు మీరు చూసినట్టయితే మరి భగవంతుని కడుపు కూడా రెడీ అయింది, తలకాయలు కూడా రెడీ చేస్తూ ఉన్నారు, చేతులు రెడీ అయిపోయాయి. మరొక 3 to 4 డేస్లో మరి భగవంతుని అన్ని చేతులు అన్నీ ఫిట్టింగ్ చేస్తారు. దాంతోపాటు మీరు చూసినట్టయితే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఒకటి దర్బార్ లాగా మాదిరి అన్న చెప్పిన దర్బార్ మాదిరి రెడీ చేశారు. సేమ్ అదే మాదిరి రైట్ సైడ్ లెఫ్ట్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ కూడా అదే మాదిరి చేస్తారు. దానికంటే ముందు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంటంటే భగవంతుడు తలకాయలు, ఎందుకంటే 7 తలకాయలు అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ 7 సర్పాలు కూడా కంప్లీట్ చేయాలి. సో వర్క్ అనేది నైట్ అంటే నాగబాబాన్ టీం వర్క్ చేస్తూ ఉన్నారు, 2 టీంలు ఏర్పడి వారితో పాటు బ్యాక్ ఎండ్ కూడా 20 మంది వర్క్ చేస్తూ ఉన్నారు, వారితో పాటు కార్పెంటర్ కూడా చేశారు. ఎందుకంటే యాక్చువల్లీ చేతుల్లో ఫిట్టింగ్ అవుతుండే, నర్సైన్ టీం లేట్ వచ్చిన కారణం అంటే 2 డేస్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి రావడం జరిగింది. ఇవాళ వర్షం నిన్న ఇవాళ వర్షం ఉండే. సో మేబీ రేపు లేక ఎల్లుండి భగవంతుడు చేతులు అన్ని ఫిట్ చేస్తారు. భగవంతుడు తలక కూడా మెయిన్ తలక కూడా రెడీ అయిపోయింది. సో మన పోస్టర్ విషయానికి వస్తే మనకు 2 డేస్ పోనాలి కాబట్టి 2 డేస్లో పోస్టర్ కూడా రిలీజ్ కావచ్చు. మన గణేష్ సంఘానికి అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు విజయరెడ్డి గారు, కృష్ణ యాదవ్ గారు, మరి వారితో పాటు ప్రతి పెద్దలు అందరూ వారి సమక్షంలో పోస్టర్ రిలీజ్ కాబోతూ ఉందన్నమాట. ఈసారి కూడా ఏంటంటే ప్రజలంతా పోస్టర్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. చాలా సుందరంగా డిజైన్ చేశారు డిజైనర్ శక్తి రాజేందర్ గారు. మరి ఇది ఏంటంటే విధాలు మనం ఏదైతే సెలెక్ట్ చేసినామో పండితు విఠల్ శర్మ గారు ఈ సముద్రము ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఆ విగ్రహాలు సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. చాలా మంచిగా ఉన్న విగ్రహం. దాంతోపాటు నేను ఏమందులో చెప్పాను, బాలరాముని కూడా అక్కడ నుంచి ఐదరించి పెద్దబాటుకు వస్తూ ఉన్నారు. బాలరాముడు కూడా ఆయన కూడా ఆయన స్పెషల్ అట్రాక్షన్ ఉంటారు, ఎందుకంటే ఐపీఎల్ అంతా చూడలేరు కాబట్టి ఆ బాలరాముని కూడా పెట్టాలని ఒక ఆలోచన ఉందన్నమాట. సో మరొక మా టార్గెట్ ఏంటంటే 31 వరకు వెల్డింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయాలనేది టాస్క్ అనమాట. సో ఖచ్చితంగా 31 వరకు వెల్డింగ్ పనులు మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేద్దాం. దానిలో కూడా ఇంకోటి ఏంటంటే మీరు 28 లేదా 29 కూడా వాళ్ళు వస్తారు. ఎవరు మట్టి వాళ్ళు ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో అన్న మరి ఇప్పుడు టోటల్ ఎంతమంది ఆర్టిస్ట్ వర్కర్స్? ఇప్పుడు మాత్రం వెల్డర్స్ ఒక 20 మంది వర్క్ చేస్తూ ఉన్నారు, 18-20 మెంబర్స్. వాళ్ళతో పాటు బ్యాక్ ఎండ్ వాళ్ళ కోసం 15 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన కార్పెంటర్స్ 10 మంది వచ్చారు. మేము మళ్ళీ ఒక 5-6 మంది కార్పెంటర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళ వర్క్ ఎక్కువ కాబట్టి. సో దాని తర్వాత తమిళనాడు ఒరిస్సా వర్కర్స్ కూడా వచ్చేస్తారు. టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా డే నైట్ 2 షిఫ్ట్లో పెట్టేసి వర్క్ చేయించాలి. బాగా టాస్క్ 66 రోజులలో వినాయకుడిని కంప్లీట్ చేయాలి. ఈ బిట్వీన్ టైంలో వర్షాలు కూడా ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే 24/7 వర్క్ నడుస్తుంది. 24/7 వర్క్ నడుస్తూనే ఉంది. మరి మట్టి వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా 24/7 వర్క్ చేస్తేనే వినాయకుడు అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న 70 ఏళ్ళు 70 అడుగుల ఈసారి ఎట్లా అనిపిస్తుంది 70 ఏళ్ళు 70 అడుగుల మహాగణపతి అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి? చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు వర్క్ ప్రెషరు అన్ని రకాలుగా ప్రెషర్ ఉంది. అందరి విషయం బాగా వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉన్నది నైట్ అండ్. ఎందుకంటే వినాయకుడు గుర్తుకుంటండి, ఏదైనా వర్క్ కంప్లీట్ కావాలి, అదొకటి మెయిన్ టాస్క్ అనమాట. టాస్క్ ఏంటంటే 81లో మనకు 1 వీక్ ముందు అందరూ అంటాము పది దిక్కు తెలియదు. ఈ రోజుకి 49 బిఫోర్ టైం బిఫోర్ 1 వీక్ వి ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది గణేష్ అనమాట. సో డెఫినెట్లీ నైట్ అరౌండ్ ది క్లాక్ వర్క్ చేయించి ఆర్టిస్టులను కోఆర్డినేట్ చేసి ఓవర్ ఆ టెన్షన్ని ఓవర్కమ్ అయ్యి కూడా కంప్లీట్ చేస్తానని చెప్తా ఉన్నాను. ఓకే. సో మన గణేష్ మహారాజ్ ఒక పెద్ద ఎగ్జామ్ అయితే పెడుతున్నాడు. చాలా పెద్ద ఎగ్జామ్ అనమాట, అంతా చాలా పెద్ద ఎగ్జాము. యాక్చువల్లీ మా నానలేని పరీక్ష అనమాట. ఆయన ఉన్నప్పుడు ఆయన అంతా హ్యాండిల్ చేస్తుంది. వాజ్ ఆర్ వెరీ క్లోజ్ మై డాడ్ అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలా హారంలో నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే. బట్
టైం అంతా టైం. సో అన్న మరి ఇప్పుడు మంచిర్యాల నుంచి టీం వెళ్ళిపోయినారు కదా ఊరికి, రేపు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు అన్న? వాళ్ళు గోవ కట్టాలి, గోవ కట్టిన తర్వాత వాళ్ళు జాలి వర్క్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఇంపార్టెంట్. వీటి వర్క్ కావాలంటే మెయిన్ రోల్ వాళ్ళదే ఇప్పుడు. ఓకే అన్న, వాళ్ళది. దాంతోపాటు బాంబే సంబంధించిన కళాకారులు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఒక టెన్, ఐ థింక్ వాళ్ళు కూడా 10 to 15 members వస్తారు. మంచిర్యాల వాళ్ళు 10 to 15 members, ఒడిశా వాళ్ళు 10 to 15 members, తమిళనాడు 20 members దాకా వచ్చే అవకాశం ఉంది, 20+ members వచ్చే అవకాశం ఉంది. టైం తక్కువ ఉంది కాబట్టి ఒక టీంని బ్యాక్ ఫామ్లో కంప్లీట్ చేయాలి, టీం కడుపు కంప్లీట్ చేయాలి, ఒక టీం రైట్ సైడ్లో ఉన్న రెండు సైడ్లో ఉన్న ఆ ఉన్న విగ్రహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. ఓకే, దాని డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఓకే అన్న, అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు కోరాపుట్ నుంచి జోగారావు గారు వచ్చిండే, సో ఈసారి ఆ టీం వస్తుందా అన్న? ఒరిస్సా, వాళ్ళే ఒరిస్సా టీం. ఓకే, ఒరిస్సా జోగారావు గారు అనే టీం, వాళ్ళు కూడా వస్తారు. ఓకే అన్న, ఇంకోటి ఇప్పుడు 2024 70 ఏళ్ళు కదా, సో నాకైతే అంత ఐడియా లేదు కానీ 7 తరాలు ఇంతకుముందు ఎప్పుడు పెట్టినా, ఇంతకుముందు పెట్టినా మనం 7 తరాలు వినాయకుడి అయ్యర్ అయితే గుర్తులేదు కానీ 7 తరాలు పెట్టాము. 7 తరాలు పెట్టారు. ఓకే అని 7 సర్పాలన్నా? 7 సర్పాలతో పెట్టాము. ఓకే, సో ఈసారి చాలా పెద్ద టాస్క్. యాక్చువల్గా ఏంటంటే హర్క్యూలియన్ టాస్క్ అంటారు, అంటే చాలా పెద్ద టాస్క్. అంటే నార్మల్ ఏంటంటే వెన్ ద టైమ్ ఈజ్ లో, సో దిజన్ దాని మెయిన్ ఆర్టిస్ట్ ఆ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేస్తారంటే వినాయకుని అది విగ్రహం అనేది చాలా తక్కువ తీసుకుంటారు. అట్లా కాకుండా ఈసారి తీసుకున్న మనం డిజైన్ తీసుకున్న డిజైన్ కూడా చాలా పెద్దగా తీసుకున్నాం అన్నమాట. డెఫినెట్లీ కూడా ఏంటంటే మనము ఆ టాస్క్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఏం కాదు, గణేష్ భగవాన్కి ఇది. ఓకే, సో ఎట్లన్నా మీరు ఎప్పుడొచ్చినా మీరు కనిపిస్తారు ఆల్మోస్ట్. అలా ఇంకా నెక్స్ట్ 49 రోజులు మీకు రెస్ట్ కూడా ఉండదు. ఇక 49 + 11 అంటే 60 రోజులు, 2 నెలలు మీరు ఇంకా అస్సలే రెస్ట్ ఉండదు మీకు. 4 నెలలు యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 నెలలు కాదు, ఎవ్రీ ఇయర్ 100 రోజులు అంటే 100 రోజులు సమయము. దాంతోపాటు 11 డేస్ దాంతోపాటు ఒక 10 డేస్, 120 డేస్, దాని తర్వాత మాకు ఒక 10 డేస్ గ్యాప్ వస్తుంది. అసలు నవరాత్రి వస్తుంది, నవరాత్రి వస్తుంది ఒక 1 వీక్. ఓకే, సో ఈ వినాయక చవితి తర్వాత కూడా మాకు కంపల్సరీ వర్క్ ఉంటాయి అనమాట. లడ్డు ప్రసాదం పంపిణీ చేయొచ్చు, కొన్ని మనకు వచ్చే డబ్బులు ఎవరైతే మేము హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి, రీపేమెంట్ కావచ్చు, ఇవన్నీ టాస్క్ ఉంటుంది అనమాట. ఓకే, సో మేము మాకు ఇష్టం కాబట్టి ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఈ సంవత్సరం బోనాలు కాబట్టి బోనాల్ నెక్స్ట్ ప్లాన్ చేస్తా ఉన్నాము, అది కొంచెం పైన చేస్తున్నది దానికోసం. అన్న ఇంకోటి ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మన పెద్దపాల్ బడాగలేదు, మన పోస్టర్ గురించి అడుగుతున్నాం అన్నమాట. మన అనుకోని రిలీజ్ చేస్తారా? లేదు, యాక్చువల్లీ మొత్తము పంతులు ఏంటంటే కొంచెం మూడు డిజైన్ లేట్ ఉంది, దాంతోపాటు పంతులు గారు కూడా కొంచెం బిజీ ఉన్నారు, దానికోసం లేట్ అవుతుంది. ఓకే ఓకే అన్న, సో వేచి చూస్తామన్న. మేము కూడా అందరూ ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ మన గొప్ప లవర్స్, మన వినాయకుడిని బాగా ఇష్టపడటంలో ప్లస్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ పెద్ద ఈవెంట్ గురించి. అందరూ నేను ఒకటి నాకోసం కూడా నాకు జర కొంచెం నాకు రిలీఫ్ అవుతాడు అందరు మొక్కనే గొప్పని. నేను మొక్కుతున్నా 70 సంవత్సరాలు కదా, నేను పట్టించుకుంటా అనుకుంటుంటే ఏమనుకుంటున్నావు, 30 రోజులు లేట్ అయింది. మీరు కూడా చెప్పండి, నేను ఇన్నే పని చేస్తున్నాను, అందరూ భక్తులు కూడా ఒకసారి పప్ప కూడా మిగతా నా తరఫు నుంచి కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను అందరి తరఫు నుంచి ఆర్ట్ ఇచ్చినప్పుడు కావచ్చు అందరు భక్తులు మంచిగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి నాకు కూడా కొంచెం రిలీఫ్ ఇవ్వండి, మానసికంగా ప్రశాంతం ఉండేటట్టు మీరు అందరు కూడా కొంచెం భగవంతుని ఒక గణేషుని మొక్కండి. తప్పకుండా తప్పకుండా. సో యాక్చువల్లీ ఏంటంటే మా నాన్న, థ్యాంక్ యూ రాజన్న, చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. అండ్ అన్న పేరు కూడా రాజన్ననే. రాజన్న ఇంకోటి వచ్చేసి మన వినాయకుడు అంటే బై డిఫాల్ట్ బడా గణేష్ మారాలి అంటారు. సో మీరు ఎంతమంది అన్న బ్రదర్స్? అంటే ఈ గణేశోత్సవ కమిటీలో కోర్ కమిటీ ఉంటుంది, బడా గణేష్ గ్రూప్ అని కూడా ఒకటి ఉందని నాకు తెలిసింది. ఎంతమంది అన్న మొత్తం మన గ్యాంగ్? యాక్చువల్లీ బడా గణేష్ బ్రదర్స్ అనమాట, రాజ్కుమార్ రాజ్కుమార్ సింగరి రాజ్కుమార్, నడికుంగ రాజ్కుమార్. ఓకే, సో మేము ఒక 18 మెంబర్స్ దాకా ఉన్నాము. అంటే యాక్చువల్లీ ఏంటంటే 18 మెంబర్స్ కాకుండా చాలా మంది నాకు చాలా పోతున్నారు, బట్ బ్యాక్ అండ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ టైం నాతో మెంబర్స్ స్పెండ్ చేస్తారు అనమాట. భగత్ కుమార్, ఆయన భగత్ కుమార్ అంజీ నా బడా గణేష్ బ్రదర్ అంజీ ఆయన. సో ఆయన రాజన్న ఏంటంటే ఈయననే అన్ని ఏది ఉన్నా కానీ పర్ఫెక్ట్, ఏదున్నా పర్ఫెక్ట్ ఏదన్నా కానీ ఆర్గనైజ్ చేస్తాడు రాజన్న. చాలా ఎక్స్పీరియన్స్, అన్ని విషయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ పడతాను ఆయన మాట. ఇంకొకటి 2 రోజుల కింద ఒక పోస్టర్ అప్డేట్ పోయారంట, పోస్టర్ రిలీజ్ అయిపోయింది అనేసి ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
అంటే లేదే అక్కడ ఏం లేదండి ఏం కాదు. మేము చిన్న చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ అది మా సుదర్శన్ గారు ఒకరు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఓకే నేను వినాయకుడినే కాకుండా మరియు మన రాజ్ కుమార్ తో మాకు ఇంత ఎక్కువ అనుభవం ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం ఒకటే జగల మేము క్రికెట్ ఆడుకుంటుండే. ఎన్నో మ్యాచ్లు ఆడి ఇద్దరం ఓపెనింగ్ వెళ్తుండే క్రికెట్ మ్యాచ్లు ఎన్నో అంటే మాకు అప్పటికి ఇంకా అంత పెద్దగా మెచ్యూరిటీ లెవెల్స్ అనేది లేకుండా మాకు అంత క్రికెట్ ఆ దాని మీదనే ఎక్కువ ఉంటుండే. ఓకే ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాక చేసినాక ఇంకా వినాయకుడి మీద క్రేజ్ పెరిగి ప్లస్ ఆయన మీద భక్తితోని ఇక ఒక రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాక ఓకే ఇప్పుడు ఎక్కువ దాని మీద ఆ వినాయకుడి మీద ఎక్కువ శ్రద్ధతోని దాంతోపాటు మెయిన్గా ఇక్కడ వినాయకుడి దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ ఒకరు సుదర్శన్ గారు మరియు వాళ్ళ సిస్టర్ ఉంటారు వీణా మాధవి మరియు రాజ్ కుమార్ గారు మరియు సందీప్ మామ మెయిన్గా దర్శన్ గారు ఎప్పటి వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఉన్నా కానీ బ్యాక్ ఎండ్లో వచ్చేసేసి ఇప్పుడు అందరూ అనుకుంటారు అంత పెద్ద స్ట్రక్చరు వినాయకుడు అంటే ఒక మనిషి ఎంతని చూసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చే విఐపీలను చూసుకోవాలి బస్సులను చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి. అయితే మేమందరం కూడా మా బ్రదర్స్ టీమ్ ఏంటంటే దాని ఇంకా మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో టోటల్గా పర్చేసింగ్ కోసం వెళ్ళడము పూల కోసం వెళ్ళడము ఏదున్నా కరెక్షన్ చేయడము ప్లస్ ఒక టోటల్గా కూడా ఒక ప్లానింగ్తో మేము రాజ్ కుమార్ గైడెన్స్లోనే ఏదైనా ఉన్నా కానీ హైలైట్స్ అన్నా ఇట్లా మనం వెళ్దాము అంటే సరే అని చెప్పేసి ఆయన ఏదన్నా మా మాట కాదనకుండా రెండోది ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుంటే ఆయనకి మేము అన్నా మనం ఇక్కడ తప్పు చేస్తున్నాం లేకపోతే భక్తులకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది లేకపోతే ఈ ఫెసిలిటీస్ ఇవి కలిగియాలి మనము అని చెప్పేసి అవన్నీ మనం గైడ్ చేసుకుంటే ఆయన ఎప్పుడు కూడా దేనికి కూడా కాదు అనకుండా దేనికి ఇంకా జరగకుండా మేము ఏదైనా చెప్తే దానికి ఇంకా నాలుగింతలు అడ్వాన్స్గా ఆలోచిస్తూ కూడా ఆయన ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఈ సంవత్సరం కూడా 70వ సంవత్సరము 70 అడుగులు ఈసారి ఇంకా గ్రాండ్గా కూడా మీరు చూసుకుంటే షెడ్ వచ్చేసేసి ఈసారి ఇంకా హైట్ అంటే వినాయకుడు 70 అడుగులు ఉండాలి అంటే దాని తగ్గట్టు షెడ్ దాని తగ్గట్టు ఆ ఆకారం కూడా ఇప్పుడు 70 అడుగులు అంటే ఏదో పొడవుగా సన్నగా కాదు ఆ 70 అడుగుల ప్రకారం ఆ ఆకారం వస్తేనే ఆ పర్సనాలిటీ వస్తేనే దానికి అవుట్పుట్ లుక్ దానికి అనేది వస్తుంది. ఆ విధంగానే చూడటం కూడా ఈసారి హెవీ స్ట్రక్చర్తో కూడా చేపేయడం జరుగుతుంది. ఓకే మరి ఈసారి మాత్రం కంపల్సరీ ఒక టాస్క్ లాగానే అంటే నాకైతే ఆ వర్క్ అయితే ఏమీ తెలవడం లేదు ఇప్పుడు నాకు ఎలా దినం గడిచిపోతుంది ఏ వర్క్ ఎట్లా ఏంటి అనేది దినం గడిచిపోతుంది. ప్లస్ ఈసారి ఇంకా ఎక్కువ కూడా బస్తీ యూత్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఈసారి ఈసారి ఇంకా ఎక్కువ శ్రద్ధతోని ప్లస్ భక్తులని దృష్టిలో పెట్టుకొని అందరు కాన్సెప్ట్ కూడా ఎక్కువ మంది భక్తులు రావాలి కానీ మంచి కంఫర్ట్స్తోని వాళ్ళు మంచి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులన్నీ కరెక్ట్గా తీర్చుకుని పోవాలనేదే ఈసారి కాన్సెప్ట్. అన్న ఇంకోటి మనకు అర్థమాల్ బడా గణేష్ మహారాజ్ అంటే శోభాయాత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి గ్రాండ్ శోభాయాత్ర తీయరు. ముంబైలో కూడా వినాయకుడు పండుగ చేస్తారు కానీ మన కర్తబాద్ వినాయకుడు ఆ సైజ్ ఆ డిజైన్ ఆ స్ట్రక్చర్ క్రౌడ్ సో ఈసారి శోభాయాత్ర ఏమైనా కొత్తగా చేద్దామనుకుంటున్నాను ఆలోచనలు వచ్చాయా? ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాం. ఓకే ఎవ్రీ ఇయర్ కూడా కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాం ప్లస్ దాంతోపాటు ఇంకా టైం ఉన్నది కాబట్టి మేము మాటలలో చెప్పడం అనేది కాదు మీరు ఆ రోజు చూస్తారు చూసినాక మీరే దాని తర్వాత అన్న లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా వేరే విధంగా అయ్యిందని చెప్పి మీరు అప్పుడు అడుగుతారు ఎందుకంటే మేము ముందే చెప్తే దానికి థ్రిల్ అనేది ఉండదు. బట్ డెఫినెట్గా కూడా అంటే ప్రతిసారి కూడా ఒక కొత్త కళాకారులు రావడం ఓకే నృత్యాలు చేయడము డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ముంగట ఓకే అందరూ కూడా ఆ శోభాయాత్రని ఎంత మంచిగా చిన్న పిల్లలు కాడి నుంచి వృద్ధులు కాడి నుంచి అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేసుకుంటేనే ఉంటారు దానికోసం డెఫినెట్గా కూడా ఎవ్రీ ఉంటుందండి. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం అన్న ప్రతిరోజు వస్తాం అన్న నమస్తే అన్న పేరు అంజన నమస్తే సో కలుస్తూనే ఉందాం అన్న అంజన అన్ని విషయాలు నాకు సపోర్ట్ ఉంటుంది. ఓకే శంకర్ ఈయన వాళ్ళన్న కుమార్ అన్న అందరూ ఉంటారు ఓకే అన్న కూడా బాగా నాకు గైడ్ లైన్స్ చేసి కూడా అన్ని మాట్లాడుతున్నాను అంజన ఓకే అంటే ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు చెప్పడం అనేది ధర్మం. ఓకే సో అన్న ఇంకేం చెప్పాలనుకుంటారు మరి మన భక్తులకి మన బ్రదర్స్కి హిందూ బ్రదర్స్కి మన
ఉందంటే చూడండి, ఇక్కడ మన మన వినాయకుడు ఎట్లండి, ఆ భగవంతుని అనుగ్రహం వల్ల అన్ని పనులు చక్కగా వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఈడ ఆగడం లేదన్నమాట. స్పీడ్ కూడా మేము చేయాలని ఒక మైండ్ అది ఉన్నదన్నమాట. సో చూసాం మీరు మంచి ఇంత ముందు ఏ విధంగా ఉందో చెప్తున్నారు కదా, ఈ సంవత్సరం వినాయకుడు చూసిన తర్వాత అందరూ అంటారు మాట, ఎవ్రీ ఇయర్ రాష్ట్రం చాలా బాగుండే అంటారు, ఈసారి ఇంకా బాగుండే అనే విధంగా మేము ఆర్గనైజ్ చేయబోతా ఉన్నానమాట. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మనకి నిర్జన ఏకాదశి చాలా ముందు వచ్చేది, ఈసారి తక్కువ టైం అంటే మనకి టైం ఒకటి, రెండోది 70వ సంవత్సరం ఈసారి. ఎప్పుడు కూడా డే నైట్ అనేది వర్క్ ఎప్పుడు చేయలేదు, ఒకటే టీంతో వర్క్ చేసుకుంటే. ఇప్పుడు డే నైట్ అంటే 24/7 అంటే ప్రతి రోజు కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కర్ర పూజ అయినాక మనకు ఒక 10 డేస్ ఆటంకాలు కలిగి ఉండే, దాని తర్వాత ఇంకొకసారి స్టార్ట్ అయ్యిందంటే ఏ రోజు కూడా అడ్డం లేకుండా 24/7. మీరు రాత్రి కాదు పొద్దుగాల 3 గంటలకి, తెల్లారి 3 గంటలకి 5 గంటలకు వచ్చినా కానీ వర్కర్స్ అనేది డెఫినెట్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈసారి మేము రికార్డు సృష్టించబోతున్నాం, అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంత భారీ వినాయకుడిని చేయబోతున్నాం. ఎవ్రీ టైమ్ మేము టైం తీసుకొని చేస్తున్నాం, ఈసారి మాత్రం విత్ ఇన్ షార్ట్ టైంలో చేసి ఈసారి ఖచ్చితంగా రికార్డ్ అనేది సృష్టించబోతుంది. ఎందుకంటే కార్పెంటింగ్ వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 20-25 రోజులు తీసుకుంటారు అనుకుంటారు, బట్ ఈసారి వాళ్ళు ఎంత 13 రోజులు తీసుకుంటారు, 13 డేస్. అండ్ బిల్డింగ్ వర్క్స్ కూడా మామూలుగా 2 నెలలు పట్టలేదు కదా, బట్ వాళ్ళు కూడా 1 నెలల కథం చేసేయాలి, టార్గెట్ అయ్యాలి. కాకపోతే ఏంటంటే ఇతర డిజైన్ మన డిజైన్ తీసుకున్న డిజైన్ ఎక్కువ ఉందన్నమాట, హెవీ ఉంది, దర్బార్ ఉన్నాయన్నమాట. అండ్ దర్బార్ వల్ల కూడా ఈసారి పెద్దగా వస్తున్నాయి విగ్రహాలు కూడా, ఎందుకంటే దర్బార్ హైట్ తీసుకుంటే పెద్దగా అనిపిస్తుంది. సో వెయిట్ చేస్తామన్నా, మేము కూడా రోజు వస్తాం. గుర్తున్న